హాయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం అనలిస్ట్ బాబీ సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు అసలు ఈ మర్డర్ గురించి ఏంటంటే చాలామంది జనాలు బయట ఏమంటున్నారంటే ఆర్జీవీ ఓల్ని క్యాష్ చేసుకోవడానికి మాత్రమే తీస్తున్నారు అంటున్నారు అసలు ఈ ఫిలిం అనలిస్ట్ బాబీ సుబ్రహ్మణ్యం గారు ఏమంటారు అతని మాటల ద్వారా తెలుసుకుందాం హలో సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ఆల్రెడీ మనం చూసుకున్నట్టయితే మర్డర్ ఫాదర్స్ డే రోజు ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు బేసిక్గా అని అడిగితే అసలు నాకు ఈ స్టోరీకి సంబంధమే లేదు అని ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చేసింది ఆల్రెడీ బట్ ఆర్జీవి గారు మాత్రం ఇది ఒక రియల్ ప్రేమ స్టోరీ ఒక రియల్ తండ్రి కూతురుల మధ్య జరిగిన ఒక యథార్థ ప్రేమ కథా చిత్రం అంటున్నారు సో అసలు జనాలు బయట ఏమంటున్నారు అంటే వాళ్ళ కుటుంబం ఏడుస్తాయి ఇలా చనిపోయారు అబ్బాయి చనిపోయారు అని చెప్పి అమ్మాయి ఏడుస్తుంది ఇక్కడ ఇతను మారుతీరావు గారు చనిపోయారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడుతున్న ఈ టైంలో ఇంకా దెబ్బే తేరుకోలేని టైంలో ఫాదర్స్ డే రోజు ఇలా రిలీజ్ చేసి జనాలని క్యాష్ చేసుకుంటున్న డ్రామా ఆర్జీవి అంటున్నారు అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ప్రతిదీ కూడా సినిమా ఏదన్నా ఆ సందర్భం వస్తే తీస్తానికి రెడీగా ఉంటారు ఎందుకంటే అన్నీ కూడా ఇంతకుముందు తీసిన సినిమాలు కూడా రియల్ స్టోరీలు అని చెప్పేసి తీశారండి రంగా స్టోరీతో వంగవీటి పరిటాల రవీంద్ర గారి స్టోరీతో రక్త చరిత్ర ఇలా రక్త చరిత్ర లేటెస్ట్ సినిమా ఒకటి కడప రాజ్యంలో అదే ఖమ్మరాజ్యంలో కడప రెడ్లు తర్వాత సెన్సార్ అమ్మరాజ్యంలో కడప రెడ్లు అని చెప్పి తీశారు ఆయన ఏంటంటే ఎప్పుడు ట్రెండ్ని బట్టి ఆ ట్రెండ్లో వెళ్తుంటాడు అది కూడా ఏంటంటే క్యాష్ చేసుకోవడానికి పబ్లిసిటీకి చాలా బాగుంటుంది కాబట్టి చక్కగా వీలుగా చేసుకోవచ్చు ఇంకోటి జిఎస్టీ అని మోడీ గారు ఎప్పుడైతే ప్రకటించారో ఒక జిఎస్టీ అనే సినిమాని తీసి ఓటీటీలో కానీ అందులో కానీ పెట్టారు ఈయనన్నీ కూడా క్యాష్ చేసుకునే వ్యవహారాలు బాగా చేస్తుంటారు అది క్యాష్ ఎలా చేసుకోవాలో కూడా చాలా బాగా చేస్తారు ఎందుకంటే ఆయనకి క్యాష్ చేసుకోవడం అనేది బాగా పబ్లిసిటీ కూడా చాలా వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు ఈ అమృత మారుతిరావు స్టోరీ అనేది ఫాదర్స్ డే రోజున ఆయన ఒక పోస్టర్ రిలీజ్ చేయడం కూడా చాలా ఇదే అండి ఎందుకంటే అమృత అనే అమ్మాయి ఒక అతన్ని ప్రేమించింది మారుతీరావు అనేవాడు ఏం చేశాడో తెలియదు అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి వాళ్ళు చాలా నష్టపోయారు ఇటు అమృత నష్టపోయింది అటు మారుతీరావు నష్టపోయాడు అమృత భర్తను కోల్పోయి పిల్లోడితో చాలా బాధల్లో ఉంది ఇప్పుడు ఆ పిల్లోడిని పెంచుకోవడానికి ఏదన్నా రామ్ గోపాల వర్మ కొంత డబ్బు ఇచ్చి చేస్తే బాగుంటుంది అంతేగాని నేను సినిమా తీస్తానంటే ఇప్పుడు అది ఏమన్నా పెద్ద దేశభక్తి చిత్రం ఏం కాదు కదా వాళ్ళు బాధలు జీవితంలో బాధలు పడుతున్నారు ఇప్పుడు మారుతీరావు ఉన్నాడు అది చేసిన తర్వాత ఎన్నో బాధలు పడి ఆయన కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు ఇప్పుడు వాళ్ళిద్దరు స్టోరీ సినిమా తీసి అంత చేయాల్సిన అవసరం రామ్ గోపాల్ వర్మ గారికి అవసరమా ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది అసలు నా కథ కాదు మీరు వేరే కథ తీసి నా కథ పేరు పెట్టి మీరు డబ్బులు అంటారు అయినా అసలు అమృత మారుతీరావు అమృత ప్రణయ్ అంటే మర్డర్ అనే పేరు ఏంటంటే దానికి నాకు అర్థం కాదు ఈ పేర్లన్నీ అలాగే ఉంటాయా క్లైమాక్స్ మర్డరు నాకుడు ఏంటండి ఈ పేర్లు ఈ పేర్లు ఏంటి అసలు మామూలుగా మర్డర్ ఏంటి ఇప్పుడు పిల్లలు పెంచుకోలేక అమ్మాయి ఇబ్బంది పడుతున్న రోజు బాధపడుతుంది ఇదే మాట అతను అడిగితే నా ఇష్టం మీరు నచ్చితే ఆయన మాట్లాడటం అన్ని చాలా ఇదిగా మాట్లాడతాడండి కప్పుతో టీ తాగుతా మీకు సమాధానాలు చెప్తుంటారు అది కరెక్ట్ కాదు ఆయన చెప్పేది ఎలా ఉంటుంది అంటే కడుపు నిండినోడు బాగానే ఉంటాడు కడుపు మండినోడు ఎలా ఉంటాడు ఇలాగే ఉంటారు ఇప్పుడు అమృత అనేది జీవితంలో నష్టపోయి చాలా బాధలు పడుతుంది మీరు ఏదైనా సహాయం చేయగలిగితే చేయండి ఆ పిల్లడికి ఏదైనా చెయ్యాలనుకోండి మీరు చెయ్యండి ఇప్పుడు మారుతీరావు ఏం చేశాడో తెలియదు ఆయన పశ్చాత్తాపడి ఆయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఏదో వాళ్ళ దానిలో వాళ్ళకి ఉన్నాయండి ఇప్పుడు ఫ్యామిలీ కూడా అదేమి గాంధీ సినిమా కాదుగా గాంధీని తీయటానికి ఇప్పుడు అంతగా రాంగోపాల వర్మ గారికి సినిమాలు తీయాలని ఉందనుకోండి మన కర్ణలో సంత సంతోష్ బాబు గారు చనిపోయారు ఆయన చనిపోయిన దాని మీద ఒక మంచి దేశభక్తి చిత్రాన్ని తీయమనండి అంటే ఆయన అడిగామనుకోండి అవన్నీ నాకు ఎందుకు అంటాడు ఆయన ఇప్పుడు మీకు టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా ఒక అమ్మాయి అడిగింది మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అడుగుతుంటే కూడా టీ తాగుతా లేడీస్కి సమాధానం చెప్తూ ఉంటాడు ఆయన అనేది మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మీ దానిలో మీరు అంటే మీరు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఎంతో విజ్ఞానాన్ని సంపాదించవచ్చు వంద మంది శిష్యుల్ని తయారు చేయొచ్చు మీ శిష్యుల ద్వారా సినిమాలు కూడా రెడీ చేసి జనాల మీద వదలవచ్చు కానీ అసలు సంఘంలో జరుగుతుంది ఎలా ఉంది ఏంటి ఏంటనేదని కూడా మీరు ఆలోచించాలి ఇప్పుడు అసలు అమృత కథ అవసరమా జనాలకు అవసరమా వాళ్ళ బాధలు వాళ్ళు పడ్డారు అక్కడతో అయిపోయింది అది మళ్ళీ మీరు దాన్ని కొత్తగా ఇచ్చేసి చెప్పాల్సిన అవసరం ఏం లేదు దానివల్ల నేర్చుకునేది ఏమన్నా జనాలకుందా మొన్న ఒక రాజకీయ చిత్రం కూడా తీసారండి ఆయన ఆ రాజకీయ చిత్రం కోసం సెన్సార్ రాక చాలా రోజులు ఆపేసి సినిమాని తర్వాత మళ్ళీ కట్టులతో కమ్మరాజ్యం అనే దానికి అమ్మరాజ్యం అని పెట్టి రిలీజ్ చేశారు ఇప్పుడు ఎన్ని అవసరంగా అవసరమా ఏమన్నా అదేంటో ఒక చంద్రబాబు నాయుడిని వక్రీకరించి తీసినంత మాత్రమే లక్ష్మీపారవతి ఎన్టీఆర్ అది కూడా తీశారు ఏ దేనికి దానికి పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడండి ఇప్పుడు ఆడు ఆది కేసువులు అని చెప్పేసి ఒకడున్నాడు ఆ దిశ మర్డర్ కేసులో ముద్దాయి ఆ దిశ మర్డర్ కేసులో ముద్దాయి వాళ్ళ ఆవిడని పిలిపించి ఆవిడ స్టోరీ కూడా నేను సినిమా తీస్తా ఉన్నాడు దిశ అని ఇప్పుడు దిశ మర్డర్ అనేది అందరూ యావత్ భారత ప్రపంచం కూడా నిర్భయ కేసు దానిలో ఎంతోమంది బాధపడ్డారు అలా చేసినందుకు అలా జరిగినందుకు వాళ్ళందరినీ తర్వాత శిక్షించారు పోలీసు వాళ్ళు శిక్షించారు అయిపోయింది మళ్ళీ వాళ్ళ ఆవిడ కడుపుతో ఉంది అమ్మాయిని తీసుకొచ్చి నేను మీ నీ స్టోరీ తీస్తా ఆయన తీస్తా కత్తి తీస్తానంటే ఇప్పుడు ఒకటి మంచి పని చేసి ఎవరైనా తీయచ్చండి ఇప్పుడు సినిమాలు తీస్తారండి ఎన్టీఆర్ గారి చరిత్ర కానీ ఇది కానీ ఇప్పుడు మన గాంధీ సినిమా కానీ ఏదైనా ఒక చరిత్ర ఉంది సుభాష్ ఒక సుభాష్ చంద్రబోస్ సినిమా తీయమనండి ఛత్రపతి శివాజీ తీయమనండి ఇప్పుడు మన సంతోష్ బాబు గారి కత్ తీయమనండి ప్రేమ కథ అమ్మాయి నిన్న కేసీఆర్ గారు వెళ్ళి ఐదు కోట్లు ఇచ్చారు ఉద్యోగం ఇచ్చారు స్థలం ఇచ్చారు ఎందుకంటే మంచి జరిగి మంచి జరగాలని చెప్పేసి ఇచ్చారు మీరు కూడా వాళ్ళకి మంచి జరగాలని చేసి ఇవ్వండి అంతేగాని మీరు ఆ సబ్జెక్ట్ అనేది వదిలేసి వాళ్ళెవరో చంపుకున్నది వీళ్ళెవరో చచ్చింది ఈ కథలన్నీ ఎందుకు అంతే కదండి నేను చెప్పేది కూడా ఏంటంటే మంచి చిత్రాలను ప్రోత్సహించాలని చెప్పి చెప్తున్నాను కానీ జనాల్లో కూడా ఏంటంటే ఆర్జీవి గారు ఒక పోస్టర్ రిలీజ్ చేసిన ఒక ట్రీజర్ రిలీజ్ చేసిన ఒక ట్రైలర్ రిలీజ్ చేసిన అది వన్ అంటే హవర్స్లోనే నెంబర్ ఆఫ్ వ్యూయర్షిప్ వచ్చేస్తుంది జనాలు కూడా యూత్ కూడా అంతే పిచ్చిగా చూస్తున్నారు అంటే ఎందుకంటారు ఆ ప్రభావం యూత్ని ఎందుకు అంత అట్రాక్టివ్ అవుతుంది ఈయన చేసే ప్రతిదీ కూడా పబ్లిసిటీతో చాలా ముడిపడి ఉంటుందండి ఎందుకంటే ఈయన అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ కానీ ఇది కానీ సినిమా పేర్లు కానీ ఇలాంటివన్నీ పెట్టి చేస్తూ ఉంటారు ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన కూడా ఏంటంటే ఒక ఇదిగా చెప్తుంటారు అది ఇప్పుడు జనాలకు కూడా కావాల్సింది ఏంటంటే అంటే మంచి చెప్తే ఎవడు ఏండో మంచిది కాకుండా ఇలాంటివి చెప్పారు అనుకోండి బ్రహ్మాండంగా వింటారు అలాగే జరుగుతుంది అంతా కూడా ఇప్పుడు ఏంటంటే మంచి చెప్పేది ఏదంటే చేస్తే డబ్బులు రావంటాడు గోపాల్ వర్మ నేను చెప్తాను నీకు ఇష్టమైతే చూడవయ్యా లేకపోతే లేదు నేనేం మద్దతు తెరీసా లాంటివని కాదు నేను చెప్తున్నాను కదా ఆమెలా సేవ చేయను నా పని నేను చేసుకెళ్తా నీకు ఇష్టమైతే చూడు లేకపోతే వదిలి అని నువ్వే చెప్పుకుంటూ వెళ్తుంటే ఇంకా జనాలు ఏమనుకోవాలి ఇప్పుడు ఇది వరకు పారదర్శకులు ఉన్నారండి పారదర్శకులు అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే నౌతలుగా ఉంటుంది ఏమని పారదర్శకులు అయితే మాకు ఎందుకండి మా ట్రెండ్ మాదే వాళ్ళు తీశారంటే వాళ్ళు మీకు నీతి చెప్పారు మేము నీతి చెప్పలేము డబ్బులకి డబ్బులే చేస్తాం మేము ఏదైనా కూడా మాకు కమర్షియల్ ముఖ్యం అంతేగాని మేము నీతులు చెప్పుకుంటూ కూర్చోవడానికి మేమేమి నాయకులం కాదు దేశభక్తులం కాదు అది ఇప్పుడు కరోనా ఉందండి దానిలో ఇలాంటి ముందుండి దానికి ఏదైనా సహాయం చేయాలి కానీ ఏమీ లేకుండా ఊరికి ఇలాంటి సినిమాలు తీసి జనాలు ఏముంటాయి జనాలకి ఏదన్నా ఒక మంచి చూపించాలి కానీ మంచి లేకుండా ఇప్పుడు అమృత మీద సినిమా తీయాలని ఈ రోజున అవసరమా థియేటర్లు ఉన్నాయా ఏమీ లేకున్నప్పుడు మీరు తీసే ప్రయోజనం ఏముంది అనవసరంగా వాళ్ళని బాధ పెట్టడం తప్పితే అంటే ఇప్పుడు అతని కంటూ ఒక ప్రత్యేకమైన ఓటీటీ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు యాప్ ఎప్పుడైనా సరే సినిమా తీసి ఆయన సొంతంగా ఉంటే ఆయన సొంతంగా రిలీజ్ చేసుకోమంటారు అసలు ఏమి అక్కర్లా ఇప్పుడు కొన్ని ఇప్పుడు ముందు ముందు థియేటర్లే ఉండమంటే ఇప్పుడు ఆయన చేసిన పని కూడా మంచిదే ఓటీటీ ప్లాట్ఫామ్ సొంతంగా ఆర్జీవి వరల్డ్ అని పెట్టుకున్నాడు ఆ వరల్ లోనే మంచి మంచి చిత్రాలు చూస్తారు జనాలు ఇప్పుడు ప్రైమ్ వీడియోస్లో కానీ నెట్ఫ్లిక్స్లో లో కానీ సినిమాలన్నీ మంచిగా ఉన్నాయి చెడు సినిమాలు ఏమి ఉండవు అందులో మీ సెక్స్ పిక్చర్లు ఇలాంటివి ఉండవండి ఇప్పుడు ఈయన సినిమాలు ఏంటంటే క్లైమాక్స్ నాయకుడు ఇవన్నీ కొంచెం ఏ సర్టిఫికేట్ సినిమాలు అసభ్యకరమైన సినిమాలు కానీ ఏంటంటే ఈ టైటిల్స్ కూడా ఏంటంటే అండి ఆయన సొంతంగా ఏది వస్తే అది పెట్టేస్తుంది మర్డర్ దిశ ఇవన్నీ రిలీజ్ అయ్యినండి ఎన్టీఆర్ లక్ష్మీభారత్ ఎన్టీఆర్ ఇవన్నీ కూడా ఆయన సొంతంగా తీసి చేసినాయి కానీ ఏంటంటే దీనివల్ల లాభం అనేది కాదు ఫస్ట్ మీకు ఫస్ట్ వస్తే పబ్లిసిటీ రావచ్చు కానీ తర్వాత అనేది దానికి గుర్తింపే ఉండదు ఒక గుర్తింపు వచ్చే చిత్తాన్ని తీయమనండి అందరూ సంతోషిస్తారు అంతేగాని గుర్తింపు రాని మర్చిపోయినాయి ఇప్పుడు ఆ కేసుల్లో ఉన్నాయి అమృత మారుతి రోజు కేసులు జరుగుతుంది అది చచ్చిపోయిన ఒక కేసు జరుగుతుంది మర్డర్ చేసింది ఒక కేసు జరుగుతుంది అమృతాది అది ఒక కేసు జరుగుతుంది ఈ అన్ని కేసులు జరుగుతున్నప్పుడు ఇది సినిమా తీసి దీని మళ్ళీ జనాల్ని గుర్తు చేసి అంటే ఏంటంటే ఈ సినిమా తీసేది ఏంటంటే రేపు పొద్దున కేసులు గుర్తించడానికే సినిమా తీస్తారా ఏంటన్నట్టు తీయటం కోసం తప్పితే జనాలు మాత్రం ఇలాంటి సినిమాలు కానీ ఇలాంటివి కానీ అవసరమైతే వాళ్ళకి మంచి చేయమనండి అంతే కదా మంచి చేస్తే ఎవరైనా మంచిగా అంటారు ఆ మంచి చేయమని చెప్పండి అంతే కానీ ఈ సినిమాలు ఎవరో చూడరో కాకపోతే ఇంకోటి ఏంటంటే అమ్మాయికి ఏదైనా ఉంటే న్యాయం చేయండి ఇప్పుడు తండ్రి మన ఏదంతో ఆయన కూడా చనిపోయాడు ఎందుకు వదిలేసేయండి అక్కడ కథ అయిపోయింది కదా ఇప్పుడు మరి కొత్తగా కథని చూపించేది ఏంటి మళ్ళీ ఈయన మంచోడు కాదు అమ్మాయిని బాగా చూసుకున్నాడు అమ్మాయికి ఇష్టం లేకుండా ప్రేమించింది కాబట్టి ఇలా జరిగింది తర్వాత ఇలాగా జైలుకి వెళ్ళాడు ఇదే ఉంటుంది మొత్తం పేపర్లో వచ్చినాయే కదా జీవితంలో జరిగినాయి కదా లాస్ట్ దాకా మళ్ళీ కొత్తగా చూపించేది ఒకటి అందుకని నేను ఏం చెప్పేది ఏంటంటే రియల్ స్టోరీలు అయినా సరే మంచి స్టోరీలని సినిమా తీస్తే రామ్ గోపాల్ వర్మ గారికి భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది అంటే భవిష్యత్తులో బాగుంటుంది అంటే ఆల్రెడీ భవిష్యత్తులో సెటిల్ అయ్యారు ఆయన ఇంకా ఆయనకి భవిష్యత్తు తగ్గర బ్రహ్మాండమైన శిష్యులను తయారు చేసుకున్నారు బ్రహ్మాండమైన సినిమాలు తీస్తున్నారు కానీ మంచి జీవని నేను కోరుకుంటున్నాను మంచి సినిమాలు రావాలి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక శివ లాంటిది కానీ కనెక్షన్ లాంటిది కానీ అలాంటి మంచి అంటే ఇంకెప్పుడు ఇలాంటి కథలు ఉంటే జనాలు ఒక దీనికి అలవాటు పడిపోతారు అందుకని అలాంటి సినిమాలు ఏదైనా కమర్షియల్ సినిమాలు ఉంటే మీరు చేసుకోండి ఇలా రియల్ స్టోరీలు అనేది చాలా గొప్పగా గొప్పవి అనుకోండి చేయండి తప్పలేదు హిస్టరీలు తీయండి జవాన్ల మీద సినిమా తీయండి దేశభక్తులు ఇరవై మంది చచ్చిపోయారండి వాళ్ళ గురించి సినిమా తీరు ఎలా చచ్చిపోయారు ఏంటనే యుద్ధంలో ఎంతోమంది చచ్చిపోయారు అలాంటి వాటి గురించి సినిమా తీరు అదే ఏదైనా బ్యాడ్ది ఏదైనా ఒకటి ఉందనుకోండి ఎమ్మటో దాని మీద కమర్షియల్గా డబ్బులు తీసుకోవడం కోసం వెంటనే సినిమా స్టార్ట్ చేస్తారు అసలు సినిమా స్టార్ట్ చేస్తారు కరెక్టే మీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీకున్నా మీరు పెట్టేది కరెక్ట్గా పెట్టుకుంటారు మీరు మీరు పెట్టుకుంటారు కానీ అసలు వాళ్ళకి ఏంటి వాళ్ళకి ఏమైనా చేస్తున్నారా వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చారా రైట్స్ అన్నీ వాళ్ళే వాళ్ళు రేపు పొద్దున్న కేసేసారనుకోండి మీతో పోరాడలేకపోవచ్చు కానీ ఏంటంటే వాళ్ళకి న్యాయం జరగాలి కదా వాళ్ళకి మీరంటూ ఏదైనా సహాయం చేసి న్యాయంగా తీయండి అందులో న్యాయం ఉంటే ఇక్కడ ఏ సబ్జెక్టు లేకుండా జరిగిన దానికి మీరు తీసిన ప్రయోజనం లేదు ఇకైనా మంచి సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను అంటే మన మాటలో ఆయనకి ఎక్కువ తెలియలేదు నాకు తెలియదు కానీ చాలా ఇదిగా ఆయన ఒక మంచి డెసిషన్ తీసుకుని మంచి సినిమాలు తీస్తే మాత్రం మంచి దర్శకుడుగా మంచి టెక్నికల్ పర దర్శకుడిగా ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను తప్పకుండా సార్ సో మేబీ ఈ వీడియో కనుక చూసి నిజంగా అతను మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్